పాతకాలంలో ఒకచోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలి అంటే గుర్రాల మీద కానీ కాలి నడకన కానీ వెళ్ళేవాళ్ళు. మెల్లిగా మనిషి తన కంఫర్ట్ కోసం ఎద్దుల బండిని తయారు చేశాడు. అలా సైకిల్, మోటార్ సైకిల్, కార్, ట్రైన్, ఏరోప్లేన్ ఇలా ఎన్నో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చాయి. అయినా కానీ ఇప్పుడు మనకు లాంగ్ జర్నీ చేయాలి అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళడం అవసరమా అని అనుకుంటాం. ఎన్నో ఈజీ వేస్ కోసమని వెతుకుతాం. మన ఎర్త్ సర్కంఫరెన్స్ అంటే మన భూమి చుట్టువారం ఉండే డిస్టెన్స్ 40,075 కిలోమీటర్స్. ఈ చుట్టువార డిస్టెన్స్లో సగం అంటే 20,037 కిలోమీటర్స్ దూరం అంటే మన భూమి చుట్టువార సగం దూరం ప్రయాణం చేయాలి అంటే దగ్గర దగ్గరగా 20 గంటల నుంచి 5 రోజుల వరకు పడుతుంది. మీరు ఎంచుకునే ట్రాన్స్పోర్ట్ బట్టి, అది ఏరోప్లేన్ అవ్వచ్చు, షిప్ అవ్వచ్చు. అంతసేపు జర్నీ అంటే ఎవరైనా 2 సార్లు ఆలోచిస్తారు. కానీ అదే డిస్టెన్స్ని 42 మినిట్స్లో కవర్ చేయొచ్చని నేనంటే అది ఫ్లైట్లో కాదు, షిప్లో అయితే అస్సలు కాదు, భూమి సెంటర్ నుంచి. ఎస్, భూమి మీద ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు ఒక టనల్ లాంటిది తవ్వి ఆ టనల్లోకి దూకితే ఒక ఎండ్ నుండి మరొక ఎండ్కి ట్రావెలింగ్ టైం అప్రాక్స్గా 42 మినిట్స్ 12 సెకండ్స్ పడుతుంది. కానీ ఇది థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా ఇంపాసిబుల్. ప్రాక్టికల్గా ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఇలాంటి పెద్ద ఫీట్ని అచీవ్ చేయాలి అంటే మనకు చాలా పెద్ద మెషినరీ, అట్ ద సేమ్ టైం అలాంటి పెద్ద టాస్క్ని అచీవ్ చేసేందుకు సరిపడా టెక్నాలజీ ఉండాలి. ఇప్పుడు అది అసాధ్యం. ఇప్పుడు థియరిటికల్గా ఎందుకు కష్టమో చూద్దాం. మనం భూమి లోపలికి వెళ్తూ ఉండే కొద్దీ భూమి లోపల టెంపరేచర్తో పాటు ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కోలా సూపర్ డీప్ బోర్ హోల్. ఇది మన వరల్డ్లోనే అతి లోతైన హోల్. ఇది రష్యాలోని కోలా పెనిన్సులాలో ఉంది. ఈ హోల్ 12 కిలోమీటర్ లోతు ఉంటుంది, ఇంకా 9 ఇంచెస్ డయామీటర్లో ఉంటుంది. ఇంత లోతుకి తవ్వడానికి రష్యన్ గవర్నమెంట్కి 20 ఏళ్ళు పట్టింది. ఆ లోతులో ఉన్న టెంపరేచర్ 350 డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే 176 డిగ్రీస్ సెల్సియస్. 12 కిలోమీటర్స్ అంటే మనకు చాలా దూరంగా అనిపిస్తుంది, కానీ ఎర్త్ ప్రకారం చూస్తే 12 కిలోమీటర్స్ అన్నది ఎర్త్లో కేవలం 0.2% లోతు మాత్రమే. సో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి టనల్ ఫామ్ చేయడం అంటే 200 ఇయర్స్ అయినా ఆ టాస్క్ అవ్వకపోవచ్చు. అయినా కానీ టనల్ ఫామ్ చేశామని అనుకుందాం. భూమి లోపల ఉన్న టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల మన శరీరం ఒక బెలూన్ పేలినట్టు పేలిపోతుంది. వీటన్నిటిని దాటుకుని వెళ్ళడానికి ఏదో ఒక సూట్ కనిపెట్టామని అనుకుందాం. అయినా కానీ ఎర్త్ సెంటర్ అంటే ఎర్త్ కోర్కి రీచ్ అయ్యాక ఎర్త్ లోపలున్న మెటల్స్ అన్నీ అక్కడ బాయిలింగ్ స్టేట్లో ఉంటాయి. మనం కోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ వేడి వల్లనే చనిపోతాం. అయినా వీటన్నిటిని దాటుకొని లెట్స్ సే మనం ఒక టనల్ని క్రియేట్ చేశామని అనుకుందాం అండ్ వీఆర్ గుడ్ టు గో. ఆ టనల్ నుంచి ట్రావెల్ చేయడానికి ఒకరు దూకడానికి రెడీగా ఉండాలి. నౌ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నౌ ద కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఇప్పుడు మీరు 2500 మీటర్ పర్ అవర్ స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు లెట్స్ సే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో ట్రావెల్ చేసిన పాయింట్ వరకు చూసుకుంటే మీరు ట్రావెల్ చేసిన పార్ట్ మీకు పైన అండ్ ట్రావెల్ చేయాల్సిన పార్ట్ మీకు కింద ఉంటుంది. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది అన్ని యాంగిల్స్ నుంచి మీ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు కింద పడుతూ ఉండే కొద్దీ ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల మీరు కిందకి ట్రావెల్ చేస్తున్న స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ 19 మినిట్స్ మీరు ఎర్త్ సెంటర్కి చేరుకుంటారు, అంటే ఎర్త్ కోర్ లోపల ఉన్నారు. ఈ కోర్ లోపల టెంపరేచర్ 6,000 డిగ్రీస్ సెల్సియస్ దాకా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మీ మీద గ్రావిటీ ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. అన్ని సైడ్స్ నుంచి ఒకటే అమౌంట్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ అవుతుంది. సో ఎంతసేపు మీరు కిందకి పడుతున్నప్పుడల్లా మీరు కిందకి పడుతున్న స్పీడ్ పెరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే మీరు ఎర్త్ సెంటర్కి రీచ్ అయ్యారో మీ మీద గ్రావిటీ అన్నది యాక్ట్ చేయదు. సో మీరు కిందకి పడే స్పీడ్ ఇంకా పెరగదు, కాన్స్టెంట్ అయిపోతుంది. కానీ అసలైన కన్ఫ్యూజన్ ఇప్పుడు వస్తుంది. ఒక్కసారి మీరు ఎర్త్ కోర్ అంటే ఎర్త్ సెంటర్ని దాటుకుని కిందకి వెళ్తారో ఎవ్రీథింగ్ గెట్స్ రివర్స్డ్. ఇంతసేపు మిమ్మల్ని కిందకి లాగుతున్న గ్రావిటేషనల్ ఫోర్స్ మిమ్మల్ని పైకి లాగటం స్టార్ట్ చేస్తుంది. ఇది ఎలా అని అంటారా? ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయంని అండర్స్టాండ్ చేసుకుందాం. ఎర్త్ మీద బై డిస్టెన్స్ ఒక ప్లేస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉండే ఇంకొక ప్లేస్ని యాంటిపోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూజిలాండ్లో ఉంటే దానికి ఆపోజిట్ స్పెయిన్, అంటే ఒకవేళ ఎర్త్ రొటేషన్ అప్పుడు ఎర్త్ టాప్న న్యూజిలాండ్ ఉంటే దానికి యాంటిపోడ్ స్పెయిన్.
ఎర్త్ బాటమ్ లో ఉంటుంది. ఒకవేళ స్పెయిన్ టాప్ న ఉంటే న్యూజిలాండ్ ఎర్త్ బాటమ్ కి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ లో ఒక టనల్ చేసి అందులోకి దూకితే కింద పడతారు. అదే టనల్ స్పెయిన్ లో చేసి ఆ టనల్లోకి దూకినా కింద పడతారు బికాస్ ఆఫ్. సో సేమ్ అలానే ఈ టనల్ ని టూ యాంటీపోర్ట్స్ మధ్య క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఎర్త్ సెంటర్ దాటుతారో గ్రావిటీ అన్నది మీరున్న యాంటీపోర్ట్ పర్స్పెక్టివ్ లోకి యాక్ట్ చేస్తుంది. సో మిమ్మల్ని కిందకి లాగాల్సిన ఫోర్స్ పైకి లాగటం స్టార్ట్ చేస్తుంది. కానీ మీరు దూకినప్పుడు 2500 మీటర్ పర్ అవర్ స్పీడ్ నుంచి ఎర్త్ సెంటర్ కి రీచ్ అయ్యే వరకు మీ స్పీడ్ 25,000 మీటర్ పర్ అవర్ దాకా వెళ్తుంది. బట్ ఎర్త్ సెంటర్ దగ్గర ఇంకా స్పీడ్ పెరగదు. కానీ మీరు 25,000 మీటర్ పర్ అవర్ తో కిందకి పడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఎర్త్ సెంటర్ దాటుతారో గ్రావిటేషనల్ ఫోర్సెస్ మీ మీద ఆపోజిట్ గా యాక్ట్ చేయటం వల్ల మీరు 25,000 మీటర్ పర్ అవర్ తో కిందకి పడుతున్న స్పీడ్ కాస్త మెల్లిగా తగ్గుతూ వస్తుంది. కానీ లాస్ట్కి మీ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్న మీరు ఆల్రెడీ ఉన్న స్పీడ్ వల్ల ఇంకొక ఎండ్ చేరుకుంటారు. ఈ ట్రావెల్ అంతా అవ్వడానికి 42 మినిట్స్ 12 సెకండ్స్ టైం పడుతుంది. మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే మీరు అదర్ ఎండ్ రీచ్ అయిన వెంటనే మీరు ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు ఈ జాగ్రత్త పడలేదంటే మళ్ళీ ఆ టనల్లోకి పడతారు, మళ్ళీ వేరే ఎండ్కి ట్రావెల్ చేస్తారు విత్ ద సేమ్ కాన్సెప్ట్. అక్కడ కూడా మీరు జాగ్రత్త పడలేదంటే తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి అన్న. సో ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఏవిఎస్ టేకింగ్ యూ లీవ్. దిస్ ఇస్ బ్లాక్ అండ్ వైట్ షో. ఇమాజినేషన్ ఇస్ ఎవ్రీథింగ్.